Hi friends, welcome to online patashala. Iroj mana vocabulary chodamu, konni important words, vati meaning, synonyms and Telugu meanings chodamu. So, konni pictures vara manam easy ga vocabulary nela gutpet kovalo koda iroj manam chodamu. So, avarni channel ipde visit chesinatlayite channel subscribe cheskondi, alage pakkana bell icon okasa tap chesthe nenu video pettagaane meeku notification anedi vastundi. Okay na? So, let's get started. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రొపెన్సిటీ. ప్రొపెన్సిటీ అంటే ఏంటంటే సహజ సిద్ధమైన ధోరణి. సో అన్ ఇంక్లినేషన్ ఆర్ న్యాచురల్ టెండెన్సీ టు బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వే. సో ఒక పద్ధతిలో ఒక వేలో వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటే కనుక దాన్ని ప్రొపెన్సిటీ అంటారు. అన్ ఇంక్లినేషన్ ఆర్ న్యాచురల్ టెండెన్సీ టు బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వే. హీస్ ప్రొపెన్సిటీ ఫర్ వైలెన్స్ అంటే అతను వైలెన్స్ చేయడానికి ఎక్కువగా సహజంగా అతను ధోరణి అలా ఉంటుందన్నమాట, వైలెన్స్ వైపు నడిపిస్తూ ఉంటుంది. సో సినోనిమ్స్ వచ్చేటప్పటికి టెండెన్సీ, ఇంక్లినేషన్, ప్రీ డిస్పోజిషన్, ప్రొపెన్నెస్, ప్రొక్లివిటీ, రెడీనెస్, ససెప్టబిలిటీ, లయబిలిటీ, డిస్పోజిషన్, యాప్ట్నెస్, పెంచాంట్, లీనింగ్, ప్రిడిలెక్షన్, బెంట్, హ్యాబిట్, వీక్నెస్. సో హర్ ప్రొపెన్సిటీ టు జంప్ టు కంక్లూషన్స్, ఆమె సహజసిద్ధమైన ధోరణి ఏంటంటే త్వరగా కంక్లూషన్కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్తే మొత్తం వెనుకోకుండా తన ఆలోచన ప్రకారం ఒక ఆన్సర్, ఒక సొల్యూషన్కి వచ్చేస్తుంది అన్నమాట. సో దాన్ని ప్రొపెన్సిటీ అంటారు, సహజంగా లేదంటే సహజమైన ధోరణి. హర్ ప్రొపెన్సిటీ టు బీ స్టైలిష్ కాస్ట్ హర్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ క్లోథింగ్. సో ఆమెకి ఆమె సహజమైన ధోరణి ఏంటంటే స్టైలిష్గా ఉండాలి అని అనుకుంటుంది, ఆమె వీక్నెస్ అది. సో దానివల్ల ఏం చేస్తుందంటే బట్టల మీద ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేస్తూ ఉంటుంది. సో ప్రొపెన్సిటీ అంటే ఏంటి, సహజంగా సహజమైన ధోరణి. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే వీక్నెస్ అన్నమాట. నెక్స్ట్ బిమ్యూస్. బిమ్యూస్ అంటే ఏంటంటే పజిల్, కన్ఫ్యూజ్ ఆర్ బివిల్డెడ్. సో ఏం చేయాలో అర్థం కాని కండిషన్లో కానీ, ఏం జరుగుతుందో అర్థం కాని కండిషన్లో కానీ ఉంటే దాన్ని బిమ్యూస్ అంటారు. హీ వాజ్ బిమ్యూస్డ్ బై వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో అతను చాలా కన్ఫ్యూజన్లో, పజిల్ కండిషన్లో ఉన్నాడు, చుట్టూ ఏం జరుగుతుందో అతనికి అర్థం కావట్లేదు. సో బివిల్డెడ్, కన్ఫ్యూజ్డ్, పజిల్, ప్రెపెల్లెక్స్డ్, బ్యాఫల్డ్, స్టంప్డ్, మిస్టిఫైడ్, స్టూపిఫైడ్, నాన్ పజిల్, మ్యూడిల్, బిఫల్డెడ్, ఫల్డెడ్, dumbfounded, at sea, at a loss, at 6 and 7, thrown off, taken aback, disoriented, disconcerted, discomposed, troubled. సో బిమ్యూజ్ అంటే ఏంటంటే తోచకుండా చేయ, మనం ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉంటే కనుక బిమ్యూజ్ అంటారు. సో ఇక్కడ చూస్తే అంతా క్వశ్చన్ మార్క్, ఏం జరుగుతుందో మనకు అర్థం కాలేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో దాన్ని బిమ్యూజ్ అంటారు. నెక్స్ట్ ఎంబ్రేస్. ఎంబ్రేస్ అంటే ఎవరినన్నా మనం చేతుల్లోకి తీసుకుని వాళ్ళ బాధల్లో కానీ వాళ్ళ సంతోషంలో కానీ ఎఫెక్షన్ చూపిస్తే కనుక దాన్ని ఎంబ్రేస్ అంటారు. నథింగ్ బట్ హగ్. హగ్ చేసుకుని వాళ్ళకి ఒక సైన్ ఆఫ్ ఎఫెక్షన్ అనమాట, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాము లేదంటే ఇష్టపడుతున్నాము లేదంటే వాళ్ళ బాధల్లో మనం తోడుగా ఉన్నాము అని ఒక సింబల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఎంబ్రేస్ అంటారు. హోల్డ్ సమ్వన్ క్లోజ్లీ ఇన్ వన్స్ ఆర్మ్ ఎస్పెషల్లీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఎఫెక్షన్. ఆంటీ సోఫీ ఎంబ్రేస్డ్ హర్ వామ్లీ. సో ఆంటీ సోఫీ ఏం చేసింది, ఆమెని చక్కగా కౌగులించుకుని నేను ఉన్నాను అని ఎఫెక్షన్ చూపించింది అనమాట. సో సినిమా వచ్చేటప్పటికి హగ్, టేక్ హోల్డ్ ఇన్ వన్స్ ఆర్మ్స్, హోల్, కడిల్, క్లాప్స్ టు వన్స్, బోసమ్, క్లాప్స్, స్క్వీజ్, క్లంచ్, సీజ్, గ్రాబ్. యాక్సెప్ట్ విల్లింగ్లీ అండ్ ఎంథూసియాస్టిక్లీ అంటే ఎవరినన్నా సాధారణంగా ఆహ్వానిస్తున్నప్పుడు కూడా ఎంబ్రేస్ అని కూడా అనొచ్చు. సో బిసైడ్స్ ట్రెడిషనల్ మెథడ్స్, ఆర్టిస్ట్ ఆర్ ఎంబ్రేసింగ్ న్యూ టెక్నాలజీస్ అంటే కొత్తగా వచ్చే న్యూ టెక్నాలజీని కూడా ఆర్టిస్ట్ అలౌ చేస్తున్నారు. ప్రీవియస్గా ట్రెడిషనల్గా ఉన్న మెథడ్స్తో పాటు కొత్తగా వచ్చిన వాటిని కూడా ఆహ్వానిస్తున్నారు. సో ఆహ్వానించేటప్పుడు కూడా ఎంబ్రేస్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళ బాధల్లో మనం ఆహ్వానిస్తున్నాం వాళ్ళని మనతో పాటు, అలాగే కొత్తదాన్ని ఏదైనా ఆహ్వానిస్తున్నప్పుడు కూడా మనం ఎంబ్రేస్ అని యూజ్ చేయొచ్చు. సో వెల్కమ్, యాక్సెప్ట్, రిసీవ్ ఎంథూసియాస్టికల్లీ, హోల్ హార్టెడ్లీ, టేక్అప్, టేక్ టు వన్స్ హార్ట్, వెల్కమ్, రిసీవ్ విత్ ఓపెన్ ఆర్మ్స్, అడాప్ట్. సో సినన్
యాంటనిమ్ వచ్చేటప్పటికి రిజెక్ట్ చేయడం, సో ఆహ్వానించడం వద్దని చెప్పడం, సో దాన్ని రిజెక్ట్ అనని అనొచ్చు. నెక్స్ట్ ఇంక్లూడ్ ఆర్ కంటైన్ యాజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ పార్ట్, సో దేన్నన్నా మన దాంట్లో కలుపుకునేటప్పుడు కూడా ఎంబ్రేస్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. హిస్ కెరియర్ ఎంబ్రేసెస్ ఏ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కంపోజింగ్, ప్లేయింగ్ అండ్ యాక్టింగ్, సో అతని కెరియర్లో చాలా పార్ట్స్ ఉన్నాయి, ఆ అన్ని పార్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు, దాంట్లో కలుపుకుంటున్నాడు, సో దాన్ని కూడా ఎంబ్రేస్ అనొచ్చు అనమాట. సో సిన్నిమ్స్ వచ్చేటప్పటికి ఇంక్లూడ్, టేక్ ఇన్, కవర్, ఇన్వాల్వ్, టేక్ ఇన్ టు అకౌంట్, కంటైన్, కంప్రైజ్, ఇన్కార్పొరేట్, ఎన్కంపాస్, ఎన్క్యాప్సులేట్, ఎంబాడీ, ఎం సబ్స్యూమ్, కాంప్రహెండ్. సో ద ఫ్యాకల్టీ ఎంబ్రేసెస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, సో ఫ్యాకల్టీలో ఏమేమి ఉంటే చాలా ఉంటాయి, వైడ్ రేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, చాలా రేంజెస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఆ ఫ్యాకల్టీలో ఇంక్లూడ్ అవుతున్నాయి. సో అంటే కలిగి ఉండడం అని కూడా చెప్పొచ్చు. అంటే ఫస్ట్ వన్ ఏంటి, ఆహ్వానించడం, లేదంటే ఎఫెక్షనేట్గా దగ్గరకు తీసుకోవడం, లేదంటే కలిగి ఉండడం. సో ఈ మూడు అర్థాలు ఎంబ్రేస్కి వస్తాయి అన్నమాట. సో యాంటనిమ్ వచ్చేటప్పటికి రిజెక్ట్ కానీ ఎక్స్క్లూడ్ కానీ, తీసివేయడం, కలుపుకోవడం, యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం. సో ఎంబ్రేస్కి మీనింగ్ అది. సో కౌగిలించుకొను, హత్తుకొను, సో ఇలా ఎవరినన్నా దగ్గరగా ప్రేమగా తీసుకుంటే కనుక దానికి ఎంబ్రేస్ అని అనొచ్చు. నెక్స్ట్ థ్వార్ట్. థ్వార్ట్ అంటే ఏంటి, ప్రివెంట్ సమ్ వన్ ఫ్రమ్ అకంప్లిషింగ్ సంథింగ్, సో ఎవరైనా పని చేస్తున్నప్పుడు దాన్ని మనం అడ్డుకుంటే కనుక, లేదంటే అపోజ్ చేస్తే వాళ్ళ అటెంప్ట్ని కానీ, వాళ్ళ అంబిషన్ కానీ, వాళ్ళ ప్లాన్ని కానీ మనం అపోజ్ చేస్తే కనుక థ్వార్ట్ అంటారు. సో హీ నెవర్ డిడ్ ఎనీథింగ్ టు థ్వార్ట్ హిస్ ఫాదర్, సో అతన్ని వాళ్ళ ఫాదర్ని అడ్డుకోవడానికి అతను ఏమీ చేయలేడు. ద గవర్నమెంట్ హ్యాడ్ బీన్ ఏబుల్ టు థ్వార్ట్ ఆల్ అటెంప్ట్స్ బై అపోజిషన్ లీడర్స్ టు ఫార్మ్ న్యూ పార్టీస్, సో న్యూ పార్టీ అపోజిషన్ లీడర్స్ కొత్త పార్టీని ఫామ్ చేయడానికి గవర్నమెంట్ అనేది అడ్డుకుంది. సో సిన్నిమ్స్ వచ్చేటప్పటికి ఫాయిల్, ఫ్రస్ట్రేట్, బ్లాక్, స్టాండ్ ఇన్ ద వే ఆఫ్, ఫోర్స్టైల్. సో యాంటనిమ్స్ వచ్చేటప్పటికి, సో థ్వార్ట్ అంటే ఏమన్నా అపోజ్ చేయడం అన్నాం, యాంటనిమ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, సపోర్ట్ చేయడం అవుతుంది, అంటే అసిస్ట్ చేయడం, వాళ్ళు చేసే పనిలో మనం వాళ్ళకి తోడుగా ఉండడం. తర్వాత అంటే ఏంటి, వాళ్ళు చేసే పని మనం అడ్డుకోవడం. సో ఫెసిలిటేట్ చేయడం కానీ, అసిస్టెంట్ చేయడం కానీ యాంటనిమ్స్ అనేవి అవుతాయి. సో తర్వాతకి రెండు మీనింగ్స్ ఉన్నాయి. సో పడవ నడిపేవాడు కూర్చుండు బల్ల, సో పడవ నడిపేవాళ్ళు ఒక బల్ల మీద కూర్చుంటారు కదా బ్యాలెన్స్ అవ్వడానికి, సో ఆ బల్లని కూడా తర్వాత అంటారు, లేదంటే అడ్డంగా ఉండడం, ఏదైనా పని జరుగుతుంటే అడ్డుపడడం, సో దానిని తర్వాత అంటారు. సో రెండు మీనింగ్స్ ఉన్నాయి. సో ఇతను ఇక్కడ కొట్టబోతుంటే ఇతను కొట్టనివ్వకుండా ఆపుతున్నాడు, సో దాన్ని థ్వార్త్ అంటే చేసే పని అపోజ్ చేస్తున్నాడు, అతని ప్లాన్ని లేదంటే అతని అంబిషన్ని అపోజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ కూర్చుంటారు కదా పడవ తోలే వాళ్ళు, సో దాన్ని ఈ బిట్ని థ్వార్త్ అంటారు. నెక్స్ట్ డిక్రే. డిక్రే అంటే ఏంటంటే పబ్లికల్లీ డినౌన్స్, అంటే అధికారికంగా లేదంటే అందరికీ తెలిసేలాగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే కనుక, అంటే విమర్శిస్తే కనుక దాన్ని డిక్రే అంటారు. ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కన్నా అందరి ముందు క్రిటిసైజ్ చేసి లేదంటే వాళ్ళు చేస్తున్న పని తప్పు అని వ్యతిరేకిస్తే కనుక దాన్ని డిక్రై అంటారు. దే డిక్రైడ్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్, వాళ్ళు హ్యూమన్ రైట్స్ మీద చేస్తున్న ఆరోపణల్ని, అబ్యూసెస్ని డిక్రై చేశారు, పబ్లిక్గా వాటిని విమర్శించారు. సో డినౌన్స్, కండెమ్, క్రిటిసైజ్, సెన్ష్యూర్, డ్యామ్, అటాక్, ఫిలిట్మెంట్ అగెనెస్ట్, రైల్ అగెనెస్ట్, ఇన్వైట్ అగెనెస్ట్, బ్లేమ్, క్రాపెట్, కెవలెట్, రన్డౌన్, పిలోరీ, ర్యాప్, లెమ్స్టేప్, డెప్లోర్, డిసప్రూవ్ ఆఫ్, విలిఫై, ఎక్స్క్రేట్, రివైల్. సో ఇవన్నీ సిన్నిమ్స్ వస్తాయి, ఎక్స్క్యూజ్ మీ. సో యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఏంటి, అందరి ముందు పొగడ్డం, విమర్శించడం, పొగడ్డం, లేదంటే ఓవర్ రేట్ చేయడం, తీవ్రమైన అసమ్మతి ప్రకటించడం, సో తీవ్రంగా వాళ్ళ వ్యతిరేకతని చూపడం అన్నమాట. సో ఇక్కడ చూస్తే వీళ్ళందరూ తీవ్రంగా రోడ్ల మీదకి వచ్చి విమర్శిస్తున్నారు. డిక్రే అంటే ఏంటి, పబ్లికల్లీ డినౌన్స్. నెక్స్ట్ ప్రొలాంగ్. ప్రొలాంగ్ అంటే ఏంటంటే పెంచడం, ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పడం, ఎక్స్టెండ్ ద డ్యూరేషన్ ఆఫ్.
సో ఏదైనా డ్యూరేషన్ని ఒక టైంని ఇప్పుడు కాదు తర్వాత అని మనం పొడిగిస్తూ ఉంటే కనుక దాన్ని ప్రొలాంగ్ అంటారు. యాన్ ఐడియా విచ్ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద ఇంజన్ బై మెనీ ఇయర్స్. సో ఆ ఇంజన్ యొక్క లైఫ్ అనేది చాలా ఇయర్స్ ప్రొలాంగ్ అవడానికి, ఎక్కువ రోజులు రావడానికి ఆ ఐడియా అనేది ఉపయోగపడింది. సో లెంగ్థెన్, మేక్ లాంగర్, ఎక్స్టెండ్ ద డ్యూరేషన్ ఆఫ్, డ్రాఅవుట్, డ్రాగ్ అవుట్, ప్రొట్రాక్ట్, స్పిన్ అవుట్, స్ట్రెచ్ అవుట్, స్ట్రింగ్ అవుట్, ఎలాంగేట్. సో పొడిగించడం, తగ్గించడం. యాంటనిమ్ వచ్చేటప్పటికి ఏంటి, షార్టన్ చేయడం. ప్రొలాంగ్ అంటే ఏంటి, ఇంకా లెంగ్థెన్ చేయడం. యాంటనిమ్ వచ్చేటప్పటికి షార్టన్ చేయడం. సో పొడిగించడం అనమాట. సో ప్రొలాంగ్ అంటే ఏంటి, పొడిగించడం. ఇప్పుడు కాదు తర్వాత అని. సో ఇప్పుడు కాదు మనం చేయాల్సింది, తర్వాత ప్రొలాంగ్ చేయడం అనమాట. నెక్స్ట్ ర్యాన్సమ్. ర్యాన్సమ్ అంటే ఏంటంటే ఎవరైనా కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళు డిమాండ్ చేసే మనీని ర్యాన్సమ్ అంటారు. ఏ సమ్ ఆఫ్ మనీ డిమాండెడ్ ఆర్ పేడ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఏ క్యాపిటివ్. సో ఎవరినైనా కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళు మనీ డిమాండ్ చేస్తారు కదా, సో దాన్ని ర్యాన్సమ్ అంటారు. ద కిడ్నాపర్స్ డిమాండెడ్ ఏ ర్యాన్సమ్. పే ఆఫ్ పేమెంట్ ప్రైస్. సో సెన్నిమ్స్ వచ్చేటప్పటికి పే ఆఫ్ పేమెంట్ ప్రైస్. ద కిడ్నాపర్స్ డిమాండెడ్ ఏ హ్యూజ్ ర్యాన్సమ్. ద హోల్డింగ్ ఆర్ ఫ్రీయింగ్ ఆఫ్ ఏ క్యాపిటివ్ ఇన్ రిటర్న్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఏ ర్యాన్సమ్. ద క్యాప్చర్ అండ్ ర్యాన్సమ్ ఆఫ్ ద కింగ్. సో సినోనిమ్స్ వచ్చేటప్పటికి రిలీజ్, ఫ్రీడమ్, సెట్టింగ్ ఫ్రీ, డెలివరెన్స్, లిబరేషన్, రెస్క్యూ, రెడిమ్షన్, రెస్టోరేషన్. ద ర్యాన్సమ్ ఆఫ్ ద ప్రిజనర్స్. బదులుగా తీసుకొని ఫలితము, ప్రతిఫలంగా చెల్లించు మూల్యం. సో కిడ్నాప్ చేసి ఇలాగా పే చేయాలి అని డిమాండ్ చేయడం అంటే వాళ్ళని వదిలేయాలి అంటే ప్రతిఫలంగా లేదంటే బదులుగా మనం కొంత మనీ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని ర్యాన్సమ్ అంటారు. కాన్ఫ్రంటేషనల్. కాన్ఫ్రంటేషనల్ అంటే ఏంటంటే టెండింగ్ టు డీల్ విత్ సిట్యుయేషన్స్ ఇన్ అన్ అగ్రెసివ్ వే, హాస్టిల్ ఆర్ ఆర్గ్యుమెంటేటివ్. హీ డిస్టెండెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద కాన్ఫ్రంటేషనల్ అప్రోచ్ అడాప్ట్ బై ద ప్రెసిడెంట్స్. సో ఏ సిచ్యుయేషన్ జరిగినా కొంతమంది వాదనకి దిగుతూ ఉంటారు, వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకోరు అనమాట. సో దాన్ని కాన్ఫ్రంటేషనల్ అంటారు. ఒక సిచ్యుయేషన్ని దాన్ని మంచిగా డీల్ చేయొచ్చు, ప్రశాంతంగా కూడా డీల్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడూ అగ్రెసివ్గా అండ్ గొడవకి రెడీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దాన్ని కాన్ఫ్రంటేషనల్ అంటారు. హీ డిస్టెండెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద కాన్ఫ్రంటేషనల్ అప్రోచ్ అడాప్టెడ్ బై హిస్ ప్రిసెడర్స్. సో అతను ముందు వచ్చిన వాళ్ళు ఫాలో అయిన ఆ అప్రోచ్ ఏంటిది, అది ఏం అప్రోచ్, కాన్ఫ్రంటేషనల్ అప్రోచ్ అంటే ఒక అగ్రెసివ్ వేలో ఒక గొడవకి దారితీసే విధంగా ఆ ప్రిసెడర్స్ అప్రోచ్ అనేది అలా ఉందన్నమాట. సో కాన్ఫ్రంటేషనల్ అంటే ఏంటి, ప్రతిఘటించడం. సో ఏ ఇలా వాదనకు దిగడం అనమాట. సో అది ఈజీగా సింపుల్గా అయిపోతుంది, బట్ కొంతమంది ఏంటంటే ఎక్కువ గొడవలకు దారితీస్తూ ఉంటారు. సో అలా రియాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. సో దాన్ని కాన్ఫ్రంటేషనల్ అంటారు. ఎంపెరికల్ అంటే ఏంటి, ఏదన్నా ఎక్స్పెరిమెంట్ జరిగి దానికి వచ్చిన రిజల్ట్ బట్టి లేదంటే లాజికల్గా వర్కౌట్ అయ్యేదాన్ని చూసి మనం ఒక కంక్లూజన్కి వస్తాం కదా, దాన్ని ఎంపెరికల్ అంటారు. సో ఎంపెరికల్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్, కన్సర్న్ విత్, ఆర్ వెరిఫియబుల్ బై అబ్జర్వేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ రాదర్ దాన్ థియరీ ఆర్ ప్యూర్ లాజిక్. సో ఏదో జస్ట్ జరిగింది కాబట్టి ఇలా కంక్లూషన్ తీసుకోవడం కాకుండా, సో వాళ్ళు రెగ్యులర్గా ఒక అబ్జర్వేషన్ చేసి, సో కొంతమంది ఏం చేస్తారంటే సైంటిస్టులు ఒక 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ ఒకళ్ళని అబ్జర్వ్ చేసి, సో ఇలాంటి కండిషన్లో ఎక్కువ మొబైల్ యూస్ చేస్తున్నారు, సో వీళ్ళ హెల్త్ ఎలా ఉంది లేదంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అని ఒక రెగ్యులర్ అబ్జర్వేషన్ చేసి మనకి ఫైనల్గా ఇట్లా అవుతుంది అని కంక్లూషన్ తీసుకొస్తారు కదా. సో దాన్ని ఎంపెరికల్ అంటారు. అంటే అబ్జర్వేషన్ లేదంటే వాళ్ళకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఒక రిజల్ట్ అనేది ఇస్తే కనుక దాన్ని ఎంపెరికల్ అంటారు. సో దే ప్రొవైడెడ్ కన్సిడరబుల్ ఎంపెరికల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ దేర్ ఆర్గ్యుమెంట్. సో వాళ్ళు ఏం చేశారు, ఎంపెరికల్ ఎవిడెన్స్ అనేది ఇచ్చారు. అంటే ఇది కరెక్ట్, మేము అబ్జర్వేషన్ బట్టి కంక్లూడ్ చేస్తున్నాము. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు ఎంపెరికల్ ఎవిడెన్స్ అనేది తీసుకొచ్చారు. సో అబ్జర్వ్డ్, సీన్, ఫ్యాక్చువల్, యాక్చువల్, రియల్, వెరిఫియబుల్, ఫస్ట్ హ్యాండ్. సో యాంటనిమ్ వచ్చేటప్పటికి థీరీలే. సో మనకి కొన్ని మ్యాథ్స్ థీరీలు మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కొన్నిటికి ప్రూఫ్స్ ఉండవు, ఎలా వచ్చిందని ఉండదు. సో ఇలా అయింది కాబట్టి ఇలా అవుతుంది అని ఇచ్చేస్తూ ఉంటారు. కొన్ని థీరిటికల్గా ఉంటాయి, కొన్నిటికి ఏంటంటే మనకి
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ అని ఉందనుకోండి. సో దానికి కంప్లీట్గా మనకి ఒక థియరిటిక కంప్లీట్ ఫార్ములా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, ప్రూఫ్ అనేది ఉంటుంది. కొన్నిటికి ప్రూఫ్ అనేది ఉండదు. సో దాన్ని ప్రూఫ్ లేకపోతే కనుక థియరిటికల్ అంటాము, ఒరిజినల్గా ఉంటే కనుక ఎంపిరికల్ అంటారు. ఇది ప్రయోగధారం లేదంటే అనుభవధారం. సో ఇలా జరిగింది కాబట్టి చూసి అబ్జర్వేషన్ చేసి సో ఇది కరెక్టే అని ప్రూవ్ చేయడం, లేదంటే ఏదన్నా ఎక్స్పెరిమెంట్ చేసి కంక్లూషన్కి వస్తే కనుక దాన్ని ఎంపిరికల్ అంటారు. నెక్స్ట్ ఫ్యూటిలిటీ. ఫ్యూటిలిటీ అంటే ఏంటంటే పాయింట్లెస్నెస్ ఆర్ యూస్లెస్నెస్. సో ఎవరికి పనికి రాకుండా వ్యర్థంగా నిరర్థకత్వంగా ఉంటే కనుక దాన్ని ఫ్యూటిలిటీ అంటారు. సో ఫ్రూట్లెస్నెస్, వ్యానిటీ, పాయింట్లెస్నెస్, యాంటనిమ్ వచ్చేటప్పటికి ఎవరికైనా యూజ్ అవ్వడం, ఫ్రూట్ఫుల్నెస్. సో వ్యర్థంగా మిగిలిపోవడం కాకుండా ఎవరికైనా ఉపయోగపడితే కనుక దాన్ని ఫ్రూట్ఫుల్నెస్ అంటారు. అదే కనుక ఎవరికి ఉపయోగపడకుండా ఉంటే కనుక ఫ్యూటిలిటీ అంటారు. సో ఇక్కడ చూడండి, కొండ మీదకి ఆ రాయిని పైకి తీసుకెళ్తున్నారు అంటే అది ఒక పాయింట్లెస్ పని, సో యూజ్లెస్ పని అనమాట. అది ఎట్లేదనుకున్నా ఎక్కడొక చోట జారి కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫ్యూటిల్, నేను ఉండడమే వేస్ట్ అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో దాన్ని కూడా ఫ్యూటిలిటీ అంటారు. సో ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫ్యూటిల్, వేస్ట్, నేను ఉండడం, నేను బతికుండడమే వేస్ట్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు, సో ఏం సాధించలేనప్పుడు. బట్ అలాంటి టైంలోనే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ వేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ వొకాబులరీ. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.